फूल खिले हैं गुलशन गुलशन, फूल खिले हैं गुलशन गुलशन, कलकत्ता से आया हमारा गुलगुलशन। पुव्वु पुट्टगाने फार्मल इस्तुन्नाडु, वीडु पुट्टक मुंदु नुंचे फार्मल इस्तुन्नाडु। ఈ పార్వదిననాడు వీరికి ప్రతామహ అనే బిరుదుని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వాని ప్రసంగించాలని కోరుతూ ఈ మైక్ వారి చేతిలో పెడుతున్నాడు. టుం టుం కూర్చోండి కూర్చోండి సార్ మార్తా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అయ్యా మీరు ముయ్యండి, తమరు చెప్పండి. మీరందరూ చూపిస్తున్న ఈ మోగాభిమానాన్ని నేను ఎప్పటికీ గుండెల్లోనే దాచుకుంటానని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. నేను ఒక యాంగిల్లో చిరంజీవిలా ఉంటానని, మరో యాంగిల్లో పవన్ కళ్యాణ్లా ఉంటానని గౌరవ సభ్యులు కృష్ణ కాలేజ్ వారు మీ అందరి సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా ఇది ఆనందించాల్సిన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. మరో తొందరపడ్డారు, మీరు చెప్పండి. కాబట్టి నాలో ఉన్న అన్ని యాంగిల్స్ ని ఒక్కడి కూడా దాచుకోకుండా వాళ్ళు వంచి శ్రమించి వారికి రోజుకొకటి చొప్పున చూపిస్తానని, మీ అందరి దగ్గర మరిన్ని బిరుదులు రాకుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను. హే రామ్ సీతారాం. మూగొండని డ్రామాలాడింది కాకుండా నన్నే తిరిగి కొడతావా? రే 96 రా. 96 ఏంటి? అదేరా ఆ వరుణ్ గాని చూసుంటది. వరుణ్ గాడు ఎవడరా? ఓ వరి గడా, అవునరా ఆంటీ చాలా వరి అయిపోయా. వరియా? అవునమ్మా వరి గడే, వాడు వరుణు వీడి చరణు అలా పెద్ద డబల్ పట్ట. ఆ ఎవరు కూడా నాలుగే పుట్టి పెద్ద వరి అయిపోయాడు నా బతుకి. ఓ అమ్మాయికైనా ఫేస్ వేసుకుని అమ్మాయి దగ్గర మార్పు కొట్టేస్తుంటాడు. ఇదిగో వాళ్ళందరూ వచ్చిన ఇలా కొడుతుంటారు. ఇంక లాభం లేదా? అయితే ఏదో ఒకటి చేసేయాలి. బిల్ అడిగి చెప్పి పంపించేద్దామా? ఏయ్ షట్ అప్, పెద్ద వాదం కాదు నువ్వు ఇడియట్. ఏంట్రా ఇంకో యాంగిల్? బ్యాక్ అదిరింది. డిస్గస్టింగ్. Let's go. మీరు వరుణ్ కదూ? మీ బ్రదర్ చెప్పారండి బడు పెద్ద రోగ్ అండి, నిజంగా డర్టీ ఫెలో. హీ ఈజ్ రియల్లీ బ్యాడ్ స్కౌండ్రల్. యా వన్ మినిట్ రండి కూర్చుందాం. అరే నువ్వేంటి ఇక్కడ? ఏంటి బాబు అటా చూస్తున్నావు? గవర్నమెంట్ బాబు మర్చిపోయావా? ఎట్లా ఉంది ఫ్యామిలీ అంతా? నాన్నగారు స్మగ్లింగ్, అమ్మగారి బెల్ట్ బాంబుల ఫ్యాక్టరీ. అవును నువ్వేంటి విమానాన్ని వాటిని హైజాక్ చేసుకోకుండా రైళ్ల మీద పడ్డావు? మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్పడం ఏంటమ్మా, అతనే చెప్పాడు. ఇతను చెప్పడం ఏంటండి? ఇతని బ్రదర్ చెప్పుంటాడు. ఇతని పాప మూగోడు. మూగోడు? ఇతను మూగోడు ఏంటమ్మా? పరవేద్ ముషర్రఫ్ మూగోడో చెప్పు నమ్ముతాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మూగోడో చెప్పు నమ్ముతాను. ఇతను మూగోడు ఏంటమ్మా? నాకెందుకు నమ్మ గవర్నమెంట్ కి, నేను దిగుతాను. పాపం మూగవాడు. ఇది గ్యారంటీగా బేవర్స్ గడి పని. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. నీ భాషలో చెప్పాలంటే ఇది ఒక పోష్ ద్వాకరకు. అర్థమైంది. నీ జేబులో ఎంత ఉందిరా? ఎంతో 40 రూపాయలు ఉంటది. 40? ఏ చాలవా? అబ్బో సూపర్. ఈ క్షణం నుంచి నువ్వు ప్రొడ్యూసర్వి, నేను హీరోయిన్. అంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్? కరెక్ట్ కచ్చేసారు. అరే నా టాలెంట్ మీద నమ్మకం పెట్టి నీ 40 రూపాయలు పెట్టుబడి పెట్టు, 400 సంపాదిస్తా. ఓకే రే, ఉన్నాయి కూడా దొబ్బెడతాడు. రే వస్తావా? టాలెంట్ మీద నమ్మకం ఉండాలిరా. నమ్మకం నమ్మకం నమ్మకం. పాట పంచుడరా. ఇది కరెక్ట్, ఫాలో మీ. హాయ్ లేడీస్. హాయ్. ఎవరా? థ్యాంక్ యూ. ఏంట్రా కెమెరా కావాలా వాక్ పెన్ కావాలా? రెండు కావాలి. చూస్ వన్. కెమెరా కెమెరా. ఓకే రెడీ తెచ్చుకో. నీ చేత్ ఎరా 10 రూపాయ అగ్గి పెట్టికి 20 రూపాయలు పెట్టుబడి. నేను ప్రొడ్యూసర్, నువ్వు హీరో. నమ్మకం. దిస్ ఇస్ ఓన్లీ సింగిల్ రీల్. యు సీ ఇంటర్వెల్ పాయింట్. ఓకే రెడీ రెడీ. చూడు సూపర్ ఐటమ్. ఏ తిమ్మరిగా ఉందా? ఎందుకుంటది? రింగ్ వేయండి, ఐటమ్ తీసుకెళ్ళి చెప్పింది మీరే కదా. రింగ్ వేశారు, ఐటమ్ నువ్వే. తీసుకెళ్తా. ఇదిగో రింగు.
కళ్ళకి గంతలు కట్టుకుని గుర్రానికి తోక గీస్తే 500 ఇస్తాం. ఓహో, గుర్రానికి పెడితే ఏం బాగుంటుంది తోక? నీకు పెట్టమంటావా? నువ్వు పెట్టుకో. మీ ఇద్దరు పెట్టుకోదు, ఆడి పెట్టు, బస్సుని గుర్రంలో ఉంటాడు. ఇది కరెక్ట్. సరే, 20,000 రూపాయలు. రే, నువ్వు గంతలు కట్టుకోరా. తేడా తెలి చాత్రాల జోక్ జోక్ సరే మామ, ఆ 40 రూపాయలు ఉండుంటే టీలు సిగరెట్లనే వచ్చాయి. అవునరా మామ, డోంట్ వరీ దట్. ఈ చెరిగాడు పోగొట్టుకున్నవి ఆ వరిగాడు వడ్డీతో సహా వసూలు చేస్తాడు. Get up, change. Varun. Please, Gandhi. Please, Andy. నువ్వు జీవితంతో మోగాళ్ళ ఉండిపోయిన మనసారా కోరుకుంటున్నాడు. ఆ చెర్రి గడవ వల్ల మాకు ఉపయోగం లేదు, కానీ ఈ వరి గడవ వల్ల మాకు తీరు దొరుకుతుంది. కొంచెం ఓవర్ అవుతుందేమో అనిపిస్తుందిరా. ఇప్పుడే కదా మొదలు పెట్టావు. నేను మాట్లాడేది బీర్ గురించి కాదు, సంజుని మరీ ఓవర్ గా ఫూల్ చేస్తామో అనిపిస్తుంది. ఏంటి ఇది, ఇంకో యాంగిలా? లేదురా, నేను సీరియస్ గా చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నేను సంజుకు నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడ కొట్టు, కానీ మా బీర్ మీద మాత్రం కొట్టకు. చూస్తుంటే వీడి మనసు మీద కొట్టినట్టుందిరా. అవునరా, అవునరా, నేను సంజుని ఇష్టపడతాను. ఈ విషయం తనకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తాను. ఏదేమైనా సరే తనకు రేపు నిజం చెప్పేస్తాను. మీరెన్నైనా చెప్పండి, ఆ చెర్రీ గడవ పెద్ద వెదవండి. మీ ప్లేస్ లో నేనుంటే ఏ దిండో మొహం మీద వేసి నొక్కి చంపేసి ఉండేదాన్ని. మీరు ఇంకా వాడిని సపోర్ట్ చేయొద్దు. బ్రూట్, యూజ్లెస్ ఫెలో. వాట్ యు థింక్స్ ఆఫ్ హిమ్ సెల్ఫ్? ఇడియట్, స్కౌండ్రల్, స్టూపిడ్. మీకో విషయం చెప్పాలి. ఏంటండి? కోపగించుకోకూడదు. దేని గురించి? ఇప్పుడు మాట్లాడు.
నువ్వు చేసిన దానికి శిక్ష ఏమిటో తెలుసా? Share, subscribe, and hit the bell icon. Please continue to watch the video.